జిల్లా నిజబడి నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో చిన్నంపేట 2 శివారు చిన్నంపేట నుంచి కోటపాడు వెళ్ళు మార్గం మధ్యలో గత 2 సంవత్సరముల నుంచి రోడ్డు మీద నీళ్లు నిలిచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ కు వచ్చు విద్యార్థులకు మరియు హై స్కూల్ కి వెళ్ళే విద్యార్థులు గాని ఎంపీపీ స్కూల్ కి వెళ్ళే విద్యార్థులు గాని ప్రాణ సంకటముగా మారినది విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు ఇతోదికంగా రిపీట్ గ్రామ ప్రజలు ఇతోదికంగా వాపోతున్నారు ఈ విషయమై అధికారులకు తెలియజేసిన ఫలితం లేనందుకు చాలా మనస్తాపన చెందుతున్నారు ఈ విషయమై ఇప్పటికైనా యంగ్ అండ్ డైనమిక్ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్య త్వరగా పరిష్కరింప చేయాలని కోరుచున్నారు నూజివేడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నపేట గ్రామంలో నడి రోడ్డు మీద నీరు నిలుచడం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ దోమలు ఈగలు మొదలైన వాటి వలన అంటురోగాలు ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి సార్ ఈ రోడ్డు నిత్యం బడికి వచ్చే స్కూల్కి వచ్చే పిల్లలు ఇక్కడ జెడ్పిహెచ్ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి వస్తారు ఎంపీపీ స్కూల్ ఉందండి అలాగే ఈ శివాపురం రోడ్లో 2 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి ఈ రోడ్లోకి వచ్చేది 6 పంచాయతీల నుంచి స్కూల్కి పిల్లలు వస్తూ ఉంటారు ఆర్టీసీ బస్సులు వస్తారండి మళ్ళీ పిల్లలు నడుచుకుంటూ వస్తూ ఈ బురద తొక్కుంటూ అలాగే క్లాస్ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది అలాగే సైకిల్ మీద వస్తున్నారు నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం కూడా బండి మీద నుంచి జారి పట్టడం జరిగింది ఇక్కడ వరద ఎక్కువగా ఉండటం వల్ల స్కిడ్ అయిపోతుంది ఇది మా లోకల్లో ఉన్న గ్రామ సర్పంచ్ గారికి వివరించడం జరిగింది వారు సెక్రటరీ గారిని కూడా పంపించారంట పంపించినా కానీ ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం కూడా దొరకలేదండి దీని మీద స్పందించాలని స్పందనలో కూడా నిన్న ఎండిఓ గారికి ఒక లేఖ ఇవ్వడం సమర్పించినామండి సార్ ఈ ప్రాబ్లం డాక్టర్ గారు చెప్పిన 2 సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే మధ్యలో ఒకసారి పైప్ వేశారు ఆ పైప్ ద్వారా వాటర్ వెళ్ళి తర్వాత ఆ పైపు పగిలిపోవటం పెద్ద గొయ్యి అగాధం ఏర్పడింది అధికారులకి మధ్యలో వర్షాకాలంలో చెప్తే ఒక లారీ ఫ్లై యాష్ పంపించారు ఆ గొయ్యి వరకు బూడింది కానీ ఆ పైప్ లైన్కి దానికి మార్గం ఏమీ లేదు ఆ వాటర్ మళ్ళీ అలాగే వస్తూ దాని మీద నిలబడుతూ ఉన్నాయి అలా పొర్లుకుంటూ ఇదే రౌండ్లో శివాపురం రోడ్లో మా స్కూల్ ముందుకు కూడా వచ్చేయండి పిల్లలు నిత్యం ఈ తొక్కుంటూ రావటం జరుగుతుంది ఈ అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం కూడా ఉంది ఎండాకాలం వచ్చినా కానీ మాకు అది ఎండిపోయే విధంగా ఏమీ లేదు ఎప్పుడు కూడా వర్షాకాలంలో ఎలాగుందో సేమ్ అలాగే ఉంది కాబట్టి పిల్లలు కాదండి గ్రామస్తులు కూడా బండి మీద జారి కింద పడిపోవడం జరిగింది అందరూ కూడా ఇక్కడ బ్రేక్ వేయకుండా ఏ బండి వెళ్ళదు ఒక ఇదొక పెద్ద గొయ్యి ఉండటంలో స్పీడ్గా వచ్చేసి టక్కున ఆగిపోవడం జరుగుతుందండి ఏదైనా ప్రమాదకరంగా ఉంది దీన్ని అధికారులు దీన్ని పరిష్కరించి పిల్లలతో పాటు గ్రామస్తులకి అందరికి కూడా సౌకర్యం కల్పిస్తారని ప్రార్థన ఈ ఒక్క గొయ్యే కాదండి ఈ రోడ్లు అక్కడక్కడ కూడా ఉన్నాయి వాటిని కూడా చూడాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు కరుణ్ కుమార్ అండి ఇక్కడ నాది చిన్నంపేట నేను ఆర్ఎంపీ డాక్టర్ నా హాస్పిటల్ ముందే ఈ యొక్క ఇది ఉందండి 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది ఎన్నిసార్లు ప్రెసిడెంట్ గారికి చెప్పినా ఎవరికి చెప్పినా కానీ అసలు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు ఇక్కడ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి చాలా ఇక్కడ దోమలు చేరి చాలా ఇదిగా ఉంటుంది చాలా దరిద్రంగా ఉందండి దీన్ని వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నామండి నా పేరు రవి అండి మా చిన్నంపేట ఇక్కడ వచ్చేటప్పుడు ఊర్లో డాక్టర్ గారింటి కానీ ఇక్కడ కూరగాయలు కానీ రావడం జరుగుతుంది వచ్చేటప్పుడు ఎన్నోసార్లు నేనే బైక్ మీద నుంచి కింద పడ్డాను 2-3 సార్లు ఈ బురదని అధికారులు పట్టించుకొని దీన్ని ఎమర్జెంట్గా కుళాయిని ఆఫ్ చేయాలని పరిష్కారం చేయాలని కోరుతున్నాం అధికారులకి ఈ మట్టి కూడా పేరు మురళీకృష్ణ అండి అది కూడా చెప్పండి ఎన్నిసార్లు చెప్పండి
మట్టి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆ కుళాయి అట్టే ఉంటుందండి. దానివల్ల దోమలు ఈకలు నానా ఇకారం ఉంది, స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. దానివల్ల రోగాలు రొప్పులు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోడ్ని శుభ్రం చేయాలని కోరుతున్నాయి. ఇది శుభపారం వెళ్ళే రోడ్ అండి. టర్నింగ్లో పుట్టిన అది ఇక్కడ ప్రజన డైలీ వస్తున్నాను, నేను చూస్తూనే ఉన్నాను. అక్కడ జారి పట్టడం ఇది జరుగుతుంది. స్కూల్ బస్సులో పిల్లలు వస్తారండి, ఆ పిల్లలు కరెక్ట్గా ఆ బురతకాడే ఆగుతున్నాడు. ఆ బురతలో దిగాలకి పిల్లలు దాంట్లో పట్టడం, మళ్ళీ టచ్ చేంజ్ చేసుకోవడం ఈ చిక్కా జరుగుతుంది. దాని నుంచి మీరు మంచి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బయటికి రావ వచ్చేసి స్మెల్ బాగా వస్తుందండి. దోమలు ఈగలు బాగా వచ్చేసి బాగా డస్ట్ పడిపోయి కింద పడిపోతున్నారండి. వెహికల్ మీద మా షాపుల దగ్గర షాప్ ఎదురుగా బాగా చికాకు ఉంది సార్. దీన్ని ఆఫీసర్లు వచ్చి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్. చెప్పండి, అయ్యిందమ్మా మీ సమస్య ఏంటన్నా? బాబు మీ సమస్య ఏంటి? వెళ్ళిపోతా. మీ సమస్య ఏంటి ఏమా? ఏంటి మీ సమస్య? మీ సమస్య ఏంటి చెప్పండి అన్న. బురద గురించి చెప్పండి. ఏంటమ్మా సమస్య ఏంటి? ఇక్కడ నా పేరు జయశ్రీ. ఇక్కడ రోజు నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. బురద మొత్తం ఉంటుంది, వాటర్ వస్తుంది మొత్తం. చాలా రోడ్ అంతా చుట్టి కాకుంటుంది, నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుందండి. మీ అధికారులు ఏదన్నా దీన్ని బాగు చేయాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావు అంతే కదా? అంతే. అమ్మ ఏంటి సమస్య ఏంటన్న? వస్తే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పు. నీ సమస్య చెప్పున్నా. గట్టి మాట్లాడు, గట్టి మాట్లాడు. కింద పడుతున్నారా? వరదలు పడుతున్నారా? అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటారు. పరిస్థితిని మెరుగుపరచాలనేది మీ ఆలోచన. ఓకేనా అమ్మా? ఇంకెవరో మాట్లాడతారా? దారా హర్ సార్. మా ఏంటి చెప్పు సమస్య ఏంటి? బురద ఉంటుందా? ఇబ్బంది అవుతుందా? సమస్యను పరిష్కరించాలని కోరుతున్నావా? అంతేనా అమ్మా? ఇక్కడ ఈ నడి రోడ్డు మీద ఈ బురద ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ స్కూలు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గుడిగుడి మాటలతో వాళ్ళ యొక్క స్పందన తెలియజేశారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి ఈ పిల్లలు కూడా సౌకర్యంగా వెళ్ళేలాగా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, సంబంధిత కలెక్టర్ గారు స్పందించి దీనిపై వెంటనే చర్య తీసుకొని మెరుగుపరచవలసినట్టుగా ఎల్ టుడే న్యూస్ తరఫున కోరుతున్నాము. Thank you.